ప్రధాన నటులు చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమా నటులు అంతగా సక్సెస్ కాలేకపోతున్నారని ఒక అభిప్రాయం ఉంది. సరే కొద్ది కొన్ని ఎగ్జామ్స్ ఉండొచ్చు, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్. ఎన్టీఆర్ కూడా ఆ మాటకు వస్తే దెబ్బతిన్నట్టే కదా, ఒక రకంగా చంద్రబాబు చేతిలో దెబ్బతిన్నాడు కదా. ఎందువల్ల అంటారు సినిమా రంగంలో అంత వెలుగు వెలిగి ఎక్కడ దెబ్బతింటున్నారు? సినిమా రంగంలో వెలుగు వెళ్ళడం వేరు, రాజకీయాలు ఏంటంటే అనేక కూటములు, అనేక కులాలు, అనేక సమీకరణలు, ఇవన్నీ మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళాలి నాయకుడు అన్నవాడు. సినిమా రంగంలో అది అక్కర్లేదు. సినిమా రంగంలో ఆర్టిస్ట్కి అవన్నీ ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. ఓకే, అక్కడ అక్కడ ఇక్కడ అన్నీ వాళ్ళే చూసుకోవాలి. ఓకే, సో అందువల్ల ఆ సమీకరణలో కొంచెం లోపాలు వస్తే రావచ్చు. ఎప్పుడైనా మన రాజకీయాలు ఉన్న చోట కంటిన్యూస్ సక్సెస్ ఉండవు. ఓకే, చిరంజీవి గారి రోల్ మీద మీరు ఏమంటారు? చిరంజీవి గారు రాజకీయాల్లో రావటం కానీ ఆయన తత్వానికి అది మరి పెద్ద సూపర్ స్టార్, మెగాస్టార్గా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇబ్బంది ఏముంది, ఆయన నా ఉద్దేశంలో ఆయన శక్తి మేరకు ఆయన చేశారు. అదేంటి శక్తి మేరకు అంటే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యి అని ఆయన ప్రొజెక్ట్ అయితే మీరు శక్తి మేరకు అంటారు ఏంటి? అంటే ఆయనకి అంతకంటే శక్తి లేదనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఆయన మేజర్గా ఒక కులం మీద ఫోకస్ చేసుకొని వెళ్ళాడు, అది కరెక్ట్ కాదు. అక్కడ దెబ్బతిన్నారా? అక్కడ దెబ్బతిన్నారు. అట్లాగే జరిగిందంటారా? మొత్తం మొత్తం ఫోకస్ అన్నీ జరిగింది. బట్ మంచి మనిషి చిరంజీవి. చిరంజీవి ఓకే, మంచి మనిషి, సక్సెస్ కాలేకపోయాడు. సక్సెస్ కాలేకపోయింది ఒప్పుకొని, కాకపోతే ఆ పార్టీ కంటిన్యూ అయ్యి ఉండాల్సింది. అది ఒకటే తప్పు చేశారు, మెర్జ్ చేసి. మెర్జ్ చేయకుండా ప్రజారాజ్యాన్ని మెర్జ్ చేయకుండా ఉండి చిరంజీవి గారు అట్లయితే పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏంటి? ఇప్పుడు ఆయన జనసేన పెట్టాడు, ఆయన సరి కిందసారి చంద్రబాబు గారికి ఉపయోగపడ్డారు, ఈసారి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా డెఫినెట్గా నా ప్రోగ్రామ్ ఇది అని చెప్పలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్నప్పుడు దాని మీద కామెంట్ ఏం చేస్తాం, వాళ్ళ ఒక స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ పాలసీ ఏంటి అనేది. అండ్ మీకేమైనా సినిమా ఫీల్డ్లో ఏమైనా అనిపిస్తుంటుంది, ఏమైనా ఇటువంటి టాక్స్ వస్తుంటాయా? పవన్ కళ్యాణ్ ఇది చేయబోతున్నాడు, చంద్రబాబుతో కలిసి ఉంటాడు అనుకుంటున్నారా, లేకపోతే బయటకు వస్తాడు అనుకుంటున్నారా? అది తెలియట్లా తెలియట్లే ఇంకా అదే చెప్పేది, పరిపక్వత లేకుండా ఉంది. అప్పుడు స్టార్స్, నలుగురు స్టార్స్, ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, సోను, ఆ తర్వాత కాలంలో చిరంజీవి, మన మహేష్ బాబు, లేదా మన బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున, వీళ్ళు తర్వాత మహేష్ వీళ్ళంతా ఇట్లా వచ్చారు. ఎట్లా అప్పటి స్టార్డమ్కి ఇప్పుడు స్టార్డమ్కి తేడా ఎట్లా మీరు చూస్తారు? అంటే మొట్టమొదటి తరం వాళ్ళకి ఒక విలువలు ఉండేవి, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, సోను, అక్కడి నుంచి కొంచెం తగ్గుతూ ఉంటూ వచ్చాయి. ఇప్పుడేమో ప్రజెంట్ జనరేషను నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేయడం తగ్గించారు. నెంబర్ ఆఫ్ పిక్చర్లు హీరోలు చేస్తేనే ఇండస్ట్రీ కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందువల్ల చేయలేకపోతున్నారు? కష్టపడే మనస్తత్వం తగ్గి నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గుతున్నాయి. అంతేనా? లేకపోతే సినిమా తీసేవాళ్ళు కూడా ముందు ఉండాలిగా, అన్ని వాళ్ళు అన్ని వాళ్ళు ఉన్నారు, ముందు రావట్లేదు. అంతేనా? మేము ఇదివరకు 30 రోజులు చేసే సినిమా ఇప్పుడు 300 రోజులు చేస్తున్నారు, తేడా. 30 రోజుల్లో సినిమా తీసేయచ్చు అండి మామూలుగా? ఇవన్నీ మా సీతారామరాజు ఇవన్నీ 30 రోజుల్లో తీసినాయి. మరి ఎందుకు అప్పటికి ఇప్పటికి ఎందుకు అంత తేడా వచ్చింది? 300 రోజులు నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ తగ్గినాయి.